అందరికీ హాయ్ అండి. ఈరోజు మంచి స్పెషల్ రెసిపీతో వచ్చాను. అదే రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. మన సబ్స్క్రైబర్లు ఒకరు ఈ దమ్ బిర్యానీ వీడియో పెట్టమని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. ఇప్పటికయ్యింది. ఈ దమ్ బిర్యానీని రెస్టారెంట్ నుంచి టేస్ట్ తో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని అర స్పూన్ సాల్ట్ ను వేసేసుకొని 3/4 కేజీ చికెన్ అంటే 750 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఈ చికెన్ ముక్కలు ఖచ్చితంగా పెద్ద ముక్కల్లాగా ఉండి తీరాలి, లేదంటే మాత్రం చిన్నగా కొట్టించారంటే బిర్యానీలో అస్సలు కనిపించవు. ఈ ముక్కలు సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండటం కోసం ఒక 20 మినిట్స్ అయితే సాల్ట్ వాటర్లో అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. ఈ ఉల్లిపాయలన్నీ కూడా రంగుమారి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దింపేసుకోవడమేనండి. కొంచెం వైట్ షేడ్ ఉన్నప్పుడే తీసేసేయండి. మనం ప్లేట్లే చేసేసరికి కొంచెం బ్రౌన్ అయితే అయిపోతాయి. ఈలోపు చికెన్ కూడా మంచిగా సాఫ్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ అయితే వాటర్ మొత్తం వంపేసి ఒక బగోనీలోకి అయితే తీసేసుకోండి. ఇంక దాంట్లోనే 2½ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 1 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ని, కొద్దిగా పుదీనాను వేసుకోండి. ఒకవేళ పుదీనా అలానే వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తుంచైనా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ ని అయితే ఫ్రై చేసుకునేటా కదా అదే ఆయిల్ని 3 స్పూన్ల వరకు వేసుకోండి. మంచి టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. అలానే 1/2 చుక్క నిమ్మరసాన్ని కూడా పిండేసేయండి. ఇక ఇందులో గుప్పడేంత కొత్తిమీరిని కాడలతో సహా అయితే వేసేసుకోండి, కలిపేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా బాగా నలుపుకుంటూ ముక్కలకి అయితే పట్టించండి. ఇలా ఫస్ట్లోనే ఇవన్నీ వేసి కలపడం వల్ల ముక్కలు మంచిగా మసాలాలు పట్టి మ్యారినేట్ అవుతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ముక్కలకి అయితే బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక మసాలాల కోసం అయితే 3 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ షాజీరా, 3 లవంగాలు, 1½ ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 పొడుగు లవంగాలని, 1 స్టార్ అనాస పువ్వుని కొని మసాలాల కోసం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. మనం ఇందాక చికెన్ ని ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి తక్కువే పడుతుంది. దీనికి తక్కువగా గరం మసాలా, 2 స్పూన్ల చికెన్ మసాలాను వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించేసేయండి. 6 to 8 మినిట్స్ పాటు ఈ మసాలాలన్నీ కూడా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి ముక్కలకి మంచిగా మసాలా పడుతుంది. అన్ని మసాలాలన్నీ ఒకేసారి వేసుకొని కలుపుకోవడం కన్నా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ముక్కలకి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదంతా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ నెయ్యి, 3 మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని, కొద్దిగా కొత్తిమీరని, 1 కప్పు పెరుగుని వేసుకొని ఇవంతా కూడా ముక్కలకి బాగా పట్టించండి. మనం ఇందాక కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయచ్చు వేయకపోవచ్చు, కానీ లాస్ట్లో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ముక్కలకి. ఈ పెరుగునంతా కూడా బాగా పట్టించాలి. ఒక 5 నిమిషాల పాటు మసాలా అంతా కలిసేలా కలుపుకున్నాక గంట పాటు ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి. కావాలంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని, మనం రోజు వాడుకునేవి సోనామసూరి అలా బియ్యం ఉంటాయి కదా, అవి అయితే 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. నచ్చితే వేసుకోండి. కంప్లీట్గా బాస్మతి రైస్ వేస్తే కొంచెం ఎగుడుగా అనిపిస్తుంది తినేటప్పుడు. రోజు బాస్మతి రైసే మనం తినం కాబట్టి నాకు ఎగుడుగా అనిపించిందని చెప్తున్నాను. నచ్చితే కంప్లీట్గా బాస్మతిని యూజ్ చేసుకోండి. ఈ బియ్యాన్ని వాష్ చేసుకుని 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇంకొక 2 లీటర్ల వరకు ఎసురు కాగబెట్టేసుకొని దాంట్లో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని, కొద్దిగా నిమ్మరసాన్ని, సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోండి. నెక్స్ట్ అయితే కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీరిని, కొద్దిగా పుదీనాని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది 1-2 స్పూన్లు వేసేసేయండి. ఇలా వేయడం వల్ల రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ ఎసురు అంతా కూడా 1-5 నిమిషాల పాటు బాగా ఉడకాలి. ఉడికాక ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఉడికించేసుకోండి. బియ్యం మొత్తం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. అంతా చెప్పడం మర్చిపోయాను, ఇందాక వేసిన మసాలాలలో షాజీరా వేయలేదు కదా ఎసుర్లో. షాజీరా వేస్తే మనం బియ్యం పలుగ్గా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అలానే రైస్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. అందుకని షాజీరాను వేయలేదు. ఒకవేళ మీకు నచ్చితే 1/2 స్పూన్ షాజీరాను కూడా ఎసుర్లో యాడ్ చేసుకోండి. ఇవి బియ్యం అంతా కూడా 70% ఉడికించుకున్నాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అందులోకి అయితే వేసేసేయండి. అందరికీ తెలిసిందే 70% ఉడకడం అంటే బియ్యం కొంచెం పలుగ్గా ఉంటుంది. ఇందాక చూపించాను కదా రైస్ వేయక ముందే ఒక గరిట అయితే ఎసురు వేసుకోవాలి. ఎసురు వేయడం వల్ల దమ్ చేసేటప్పుడు అడుగు మాడకుండా ఉంటుంది. ఎక్కువ ఎసురు వేస్తే ముక్క చెదురైపోతుంది. ఒక లేయర్ ఇలా వేసుకున్నాక పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం కొత్తిమీర పుదీనా తరుగును వేసేసుకోండి. మసాలాలు వేయడం వల్ల అన్నం మరీ చప్పగా లేకుండా ఉంటుంది. ఇంకో లేయర్ వచ్చేసి 90% బియ్యం అయితే ఉడికింటుంది కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వేసేసుకోండి. రైస్ మొత్తాన్ని ఇలా వేసేసుకున్నాక పైన కొద్దిగా చికెన్ మసాలా అలానే గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని 1½ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా లాస్ట్లో నెయ్యి వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలానే చూపించడం మర్చిపోయినండి, కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి. 1/2 స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్లో చల్లని వాటర్ వేయకుండా ఎసురు వేసుకోండి. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే సాఫ్రాన్ వాటర్ ఉంటాయి కదండి, అంటే కుంకుమపువ్వు వాటర్, అవైనా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ నేస్తున్నాను. ఇంకా అలానే రెడ్ కలర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే గ్రీన్ కలర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇక ఈ రైస్ మొత్తాన్ని దమ్ చేసుకోవాలి. పైన ప్లేట్ అయితే పెట్టేసుకొని కావాలంటే మైదా పిండి ముద్దనైనా పెట్టేసుకొని సీల్ చేసుకొని దమ్ చేసుకోండి. లేదంటే ఏదైనా పైన బొరువైంది పెట్టేసుకొని అయినా దమ్ చేసుకోవచ్చు. ఎంతసేపు దమ్ చేయాలని చెప్పలేదు కదా, 7-8 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో
8 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాక 20 మినిట్స్ అయితే మూత తీయకుండా కంప్లీట్గా వదిలేసేయండి. మూత తీసి చూసుకున్నాక రైస్ మొత్తం కూడా బాగా విచ్చుకొని పొడిపొడిగా ఉంటుందన్నమాట. ఇంకా ముక్క అంతా ఉడికి రైస్ మొత్తం కంప్లీట్గా దమ్ అయిపోయి ఉంటుంది. వేడివేడిగా దమ్ బిర్యానీ అయితే సర్వ్ చేసుకొని తింటూ ఉంటే మంచి టేస్టీగా అనిపిస్తుంది. మనకు రెస్టారెంట్లో ఏ విధంగా టేస్ట్ చేస్తామో అదే టేస్ట్తో ఉంటుంది. చికెన్ ముక్కలు కూడా మంచి జ్యూసీగా టెండర్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్కి అయితే అస్సలు వెళ్ళరండి. ఇక దీంట్లోకి సైడ్ డిష్గా బోటి కర్రీ అయితే భలే టేస్టీగా ఉంటుంది, లేదా గోంగూర పప్పు అయినా కూడా బాగా సెట్ అయిపోతుందండి. ఇవేవి చేయడానికి టైం లేనప్పుడు పెరుగు పచ్చడి అయినా కూడా మంచిగా సెట్ అయిపోతుంది. కావాలంటే బోటి కర్రీ అలానే గోంగూర పప్పు రెసిపీస్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఈ దమ్ బిర్యానీ రెసిపీని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.